ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రేపటి వల్ల ఏం జరిగిందంటే ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా శృతిని చితక బాధడానికి అక్షర రా ఆత్మ అక్షరాలు చొచ్చినట్టుగా నటిస్తూ శృతిని అక్షర చితక బాదుతుండే చెప్పవే చెప్పు మర్యాదగా చెప్పు వర్ష ఎక్కడుంది వర్ష చనిపోతే తన ఆత్మ నాకు కనబడాలి కదా అని రామారావు అంటూ ఉంటాడు లేదు నేను నిజంగానే చెప్తున్నాను వర్షను చంపేశాడు బావగారు నాకేం తెలియదు వర్ష గురించి ఏం తెలియదు అని అంటూ ఉంటే ఇక అక్షర మాత్రం వర్ష శృతిని చితక బాదుతూ ఉంటుంది అయ్యో బాబోయ్ నన్ను కొట్టద్దు కొట్టకండి నన్ను ప్లీజ్ నన్ను ఏం చేయకండి నాకు చాలా నొప్పి పెడుతుంది దెబ్బలు త కొట్టకండి అని బ్రతిమలాడుతుంది ఏ శృతి మర్యాదగా చెప్తావా లేదా వర్ష ఎక్కడుంది చెప్పు తను బతికి ఉంటే తను ఎక్కడుందో చెప్తావు అని కొడుతూనే ఉంటుంది ఇక ఆ దెబ్బలు భరించలేక శృతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది ఇక అక్షర మాత్రం ఆలోచ తను ఆలోచిస్తుంది వర్ష గురించి నిజం చెప్తూ ఉంటుంది ఇంకా తనకు డోస్ పెంచాలి అనుకొని ఏ శృతి వర్ష ఎక్కడుందో నిజం చెప్పు లేదా నిన్ను కొరడాలతోటే కాకుండా ఇంకా మరీ దారుణంగా హింసించి చంపుతాను మర్యాదగా చెప్తావా లేదా అని పీక పట్టుకొని గోడకు ఆనేసి పీక పిసుకుతూ ఉంటుంది లేదు అక్షరణ లేదు రామారావు నాకు ఏం తెలియదు నన్ను వదిలే అని బ్రతిమలాడుతూ ఉంటుంది శృతి ఇంకా ఆ దెబ్బలు భరించలేను అంటూ బ్రతిమలు ఆడుతూ ఉంటే శృతి మర్యాదగా చెప్పు వర్ష ఎక్కడుంది అని అంటూ ఉంటే ఇంకా దెబ్బలు భరించలేక నేను చెప్తాను చెప్తాను అని అంటూ ఉంటుంది అయితే చెప్పు వర్ష ఎక్కడ అంటే వర్ష మా రౌడీ ఆయన దుర్గ దగ్గర ఉంది అని చెప్తూ ఉంటుంది అసలేం జరిగింది మొత్తం చెప్తావా లేదా అంటే చెప్తాను ఆ రోజు వర్షకు నిజం తెలిసిపోయింది నేను ఎంత నేను ఎలాంటిదాను అంతా తెలిసింది తను బుజ్జమ్మకు చెప్తానని నన్ను బెదిరించింది బుజ్జమ్మకు చెప్తే నన్ను బ చంపేస్తుంది అందుకే భయపడి వర్ష తలపై కొట్టాను అంతలో వర్ష కోల్పోయింది ఆ బ్లడ్ అక్కడే ఉన్న చాక్ పైన పడింది అందుకే వర్ష చనిపోయిందని నేను క్రియేట్ చేశాను వెంటనే దుర్గాకు ఫోన్ చేసి వర్షను బాడీ వర్షాన్ని తీసుకెళ్ళామని చెప్పాను అక్కడే అప్పుడే ఒక చెప్పం తీసుకొచ్చి కార్లో పెట్టి కాల్చి చంపేశాము అదే వర్షమే వర్షను సా బాబాగారు చంపేశారు అని చెప్పాము అని శృతి చెప్తుంది అయితే దుర్గా నెంబర్ ఫోన్ నెంబర్ చెప్పు ఎక్కడున్నాడో చెప్పు అంటే అది అది నైన్ అని చెప్పగానే ఇంత కాలింగ్ బెల్ మొగ్గుతుంటుంది ఇక అక్కడ వారి ఏ అమ్మి శృతి శృతి అని పిలుస్తూ ఉంటాడు అదేంటి ఈ హరికాడు గుర్తుగా ఇప్పుడు వచ్చాడు ఏంటి అని అక్షరాను అక్కడ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు తుసి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక హరి వచ్చాడు నన్ను కాపాడుతాడు అని అంటూ ఈ హరిగాడు మనల్ని ఇక్కడ చూశాడంటే అసలు నిజం బయట పడుతు పడిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అక్షర ఇక ఇంతలో శృతి వారు అక్షరాన్ని తోసేసి డోర్ తీయడానికి వెళ్తూ ఉంటుంది ఇక ఎంతలా అక్షర దుర్గ మనం వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఉండకూడదు ఇక్కడ ఉంటే అది మనల్ని దొరికిపోతాం అని అక్కడి నుంచే వెళ్ళిపోతారు ఇక శృతి డోర్ తీయగా ఏ అమ్మి ఇంతసేపు ఏం చేస్తావు డోర్ తీయడానికి ఇంతసేపు పట్టింది ఆ టైం అంటే అది 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 శృతి హరి హరి ఇంట్లో రామారావు దయ్యం అయ్యి ఇంకా నలుగురితోటి నన్ను వేధిస్తున్నాడు అంటే ఏంటి హరి ఏంటి శృతి నువ్వు మాట్లాడేది రామారావు దయ్యం అవ్వడం ఏంటి అంటే నిన్న రామారావుని చంపేశాను కదా తన ఆత్మ ప్రేతాత్మగా మారింది తనతో పాటు నలుగురిని తీసుకొచ్చి నన్ను హింసిస్తున్నాడు అది అదే అక్షర రూపంలో దూరి నన్ను మరీ నానా హింసలు పెడుతున్నాడు ఆ హింసలు పెంచలేక హర్ హర్ష ఎక్కడుందో చెప్పేశాను నిజమని చెప్తూ ఉంటుంది ఏంటో అమ్మ నువ్వు నిజం చెప్పేశావా అదేంటి అమ్మ అలా చేసావు ఎందుకు అసలు ప్రేత అరే రామారావు ఆత్మ ప్రేతాత్మగా మారడం ఏంటి అని లోపలికి వస్తూ ఉంటాడు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ కొట్టండి ఇంకా లోపలికి వచ్చి అంతా వెతుకుతూ ఉంటే ఎవరు ఎక్కడా కనిపించరు ఏంటమ్మి ఎవరు కనిపించట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ హరి ఇక్కడ ఇక్కడ వీళ్ళందరూ నన్ను చితకబాదారు నన్ను చంపడానికి ప్రయత్నించారు ఇక్కడే ఉన్నారు ఎవరు లేరు అమ్మి ఎవరు లేరు చూడు అని హరి అంటూ ఉంటాడు ఇక శృతి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది లేదు లేదు హరి గారు వాడు రామ రామారావు ప్రేతాత్మక మారాడు నన్ను చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఎక్కడ ఉంటుంటాడు నిన్ను చూసి పారిపో నిన్ను చూసి కనబడుకుంటున్నట్టున్నారు తర్వాత వస్తారు హరి గారు అంటే లేదమ్మి వాళ్ళు ఎక్కడ లేరు అదంతా నీ బ్రహ్మ ఉంటుంది అసలు ఇదంతా అక్షర ప్లాన్ అయిందేమో కావచ్చు కదా అని అని హరి అంటూ ఉంటే ఇక శృతి ఆలోచిస్తూ ఉంటుంది అవును హరిగారు నేను కూడా ఆలోచించలేదు ఇదంతా అక్షర ప్లాన్ అయ్యి ఉంటుంది చీ నేను ఒక శత్రువుకు నిజం చెప్పాను భయపడిసి నిజం చెప్పేసానా ఇప్పుడు అక్షర ఊరుకోదు వర్షాన్ని తీసుకొస్తుంది అర అరవిందను కాపాడుకుంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఇంతలో హరి తా వర్షను తాసిన చోటు చెప్పేశావు కదా తనను చంపేశాయమని ఫోన్ చేసి చెప్పు శృతి అప్పుడు అరవింద కేసు జైలుకు వెళ్తాడు అతనికి ఉరిశిక్ష పడుతుంది అని హరి చెప్తూ ఉంటాడు ఇక శృతి ఆ రౌడికి ఫోన్ చేసి రేయ్ ఆ వర్షాన్ని చంపేయరా అని చెప్తూ ఉంటుంది ఏంటి మేడం అంటే అవునరా చంపేయరా దాన్ని దాంతో పని లేదు మనకు అని చెప్తూ ఉంటుంది ఇక సరే అండి సరే మేడం అని చెప్తూ ఉంటాడు ఇక వర్ష ఈ మాటలు విని ఏంటి శృతితో ఏం మాట్లాడుతున్నావు నన్ను చంపేస్తావా నన్ను చంపేయకు నాకు చంప చచ్చిపోవాలని లేదు నన్ను వదిలే నన్ను వదిలిస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తాను అని శృహరిగా అంటూ ఉంటుంది ఏంటి నీ దగ్గర అంత డబ్బు ఉందా ఎంత డబ్బు ఇస్తావు నీ దగ్గర ఏముందా అని ఇస్తావు అయినా నీ టార్చర్ భరించలేకపోతున్నాను ఇంకా ఎన్ని రోజులు భరించాలి నిన్ను చంపేస్తే పీడ పోతుందని అక్కడే ఉన్న కత్తి తీసుకొని వస్తుంటాడు లేదు నేను డబ్బు ఇస్తాను అక్షర కలెక్టర్ కదా తన దగ్గరికి నన్ను తీసుకెళ్ళు తనకు చెప్పి నీకు కావాల్సినంత డబ్బు ఇస్తా ఇప్పిస్తాను అని చెప్తూ ఉంటాడు శృతి చెప్పగానే ఏంటి అక్కడికి తీసుకెళ్ళాలా అక్కడ తీసుకెళ్ళాక నన్ను ఇరికిచ్చేసి నువ్వు పారిపోతావు అంటే లేదు నిజంగానే ఇప్పిస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక తను వదిలేయగానే ఇంకా హరి వదిలే నన్ను విప్పిస్తాను అని చెప్పాను కదా అంటే ఏంటి నువ్వు విప్పించేది నిన్ను ఖచ్చితంగా చంపి తీరుతాను అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో అక్షరకు శ్వేత ఫోన్ చేస్తుంది మేడం వర్ష ఫోన్ చేసి శృతి ఫోన్ ట్రాప్ చేసాం మేడం శృతి దుర్గకు ఫోన్ చేసింది మేడం తను ఎక్కడ ఉందో లొకేషన్ కూడా తెలిసింది మేడం లొకేషన్ షేర్ చేస్తాను మేడం అనగానే తొందరగా చేయ రమ్య నేను అక్కడికి వెళ్ళి వర్షం కాపాడుకోవాలి లేదంటే వర్షం చంపేస్తుంది ఆ శృతి అని చెప్తూ ఉంటే సరే మేడం పంపిస్తాను మీరు వెళ్ళగా అల్లండి అని చెప్పగానే రామారావు మనం రమ్య శృతి వర్షం ఎక్కడుందో తెలిసింది తొందరగా వెళ్ళాం పదండి అని అక్కడికి వెళ్తూ ఉంటారు ఇక వర్షం మాత్రం తనని రక్షించమని ఆ వేరుకోవడంతో తను చెప్పడానికి వస్తుంటే అక్కడే ఉన్న కొరడా కట్టె కట్టెతోటి తన తలపైన కొట్టి పారిపోతూ ఉంటే ఇక వర్షాన్ని వెంబడించి చాక్ తీసుకొని పొడవడానికి వస్తూ ఉంటాడు ఇక శ్వేత చెప్పిన లొకేషన్కి రాగానే అక్కడ వర్ష కనిపించదు అదేంటి శ్వేత ఇక్కడే కదా లొకేషన్ చెప్పింది తను ఇక్కడ కనిపించట్లేదు అంటే ఇక్కడ ఉండి ఉంటుంది పద రామారావు అంటూ పరిగెత్తుకుంటూ ఉంటారు ఇక వర్షను వెంబడించి కత్తితో పొడవడానికి వెళ్తూ ఉంటాయి అప్పుడు అక్షర అక్కడికి వెళ్తూ ఉంటుంది అక్షర వెళ్ళి వర్షను కాపాడుకుంటుంది ఇక వర్షాన్ని కాపాడుకొని అరవిందని విడిపించుకుంటుంది